ఈ నెల 24న పీపుల్ ప్లాజాలో తెలంగాణ ఈవెంట్ ఆర్గనైజర్ ఆధ్వర్యంలో రాష్ట్ర ఆర్థిక ఆరోగ్య శాఖ మంత్రి హరీష్ రావు చేతుల మీదుగా ప్రారంభం కానున్న 11వ నర్సరీ మేళా దేశంలోని పలు రాష్ట్రాల నుండి అనేక రకాల మొక్కలు ఈ ప్రదర్శనలో ఉంటాయని తెలిపారు నిర్వాహకులు ఇందుకు సంబంధించి సికింద్రాబాద్లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఖాలీద్ అహ్మద్ ఉమర్ మాట్లాడుతూ జనవరి 26న ప్రారంభం కావాల్సిన మేళా కోవిడ్ కారణంగా రద్దు చేయబడింది విజృంభణ తగ్గడంతో ఈ నెల 24 నుండి 28 వరకు 5 రోజుల పాటు మేళాను నిర్వహించడం జరుగుతుందని తెలిపారు ఈ మేళా ప్రవేశం ధర 20 రూపాయలు కాలేజీ విద్యార్థులకు 50% మినహాయింపు ఉంటుందని పేర్కొన్నారు అనేక కొత్త రకం మొక్కలతో పాటు ఈ మామూలు శీతోష్ణ స్థితిలో కూడా పెరిగే ఆపిల్ మొక్కలు పరిచయం కాబోతున్నాయని తెలపడానికి సంతోషిస్తున్నామని వెల్లడించారు ప్రకృతి వికృతి కాకుండా ఉండాలంటే మొక్కలు పెంచాలని సూచించారు తెలంగాణ ఈవెంట్ ఆర్గనైజర్ సార్ ఈసారి కూడా మన ఒక గుడ్ న్యూస్ సార్ ఈసారి మన కోవిడ్ యొక్క ప్రాబ్లం వచ్చి 26 జనవరి షో అది మనం పోస్ట్‌పోన్ చేసి ఉంది కానీ మనకు ఎక్కువ లేదు ఒక నెలలో మళ్ళీ మనకు పర్మిషన్ వచ్చేసింది మళ్ళీ మనం 24th ఆఫ్ ఫిబ్రవరి నుంచి 28 వరకు ఈ 5 దినాల షో మనం చేస్తున్నామండి ఈ షోని ఓపెనింగ్ మన ఈ షోని మనం హరీష్ రావు గారు వచ్చి ఇనాగరేషన్ చేయనీకి ఒప్పుకున్నాడు ఆయన వస్తారు సార్ 9 to 11 బిట్వీన్ ఆడ ప్రారంభం అవుతుంది ఈ షోలో ముఖ్యంగా మనకు ఈసారి కూడా కనీసం మన ఇండియా నుంచి ఎక్కువ స్టాల్స్ 120 వరకు స్టాల్స్ వచ్చినాయి వేరే స్టేట్స్ నుంచి చాలా స్టాల్స్ వచ్చినాయి ఈసారి కొత్త స్టేట్స్ కూడా వచ్చినాయి ఇప్పుడు మన దగ్గర ముందు మనకు దగ్గర మహారాష్ట్ర గిట్ట వస్తుంటే ఇప్పుడు మనకు వెస్ట్ బెంగాల్ హిమాచల్ ప్రదేశ్ నుంచి స్టాల్స్ వస్తున్నాయి హర్యానా నుంచి స్టాల్స్ వస్తున్నాయి కర్ణాటక ఇదంతా మన తెలంగాణ ఆంధ్ర కనీసం దూరం దూరం నుంచి దీంట్లో స్టాల్ భాగం తీసుకుంటున్నారు ఈసారి కొత్త వెరైటీస్ కొత్త పాట్స్ వెరైటీస్ చాలా వస్తున్నాయి ఈసారి